जगत पितरौ वंदे पार्वती परमेश्वरौ हैमोद्भवुण्ड्रमजहन्मकुटं सुनासं मंदस्मितं मकरकुण्डलचारुगंडं बिंबाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्षमलाक्षी कलित विपंची विभासी वैरिंची हरि ओम परमेश्वर स्वरूप सभके नमस्कार प्रत्येकिंची कंची कामकोटि पीठानिकि 68వ पीठाधिपतुलु नडिचे दीवुडिनि पेर्गांचिनटुवंटि श्री 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 चंद्रशेखरेंद्र सरस्वती महास्वामी वारु एप्पुडू कूडा ओक माट चेप्तुंडेवारु असल वेदोकिलो धर्ममूलं धर्मं तेलियालंटे वेदमे प्रमाणं अटुवंटि वेदं चदुवुकुन्नटुवंटि विद्वांसुलु कनपडिते ए विधमैनटुवंटि भेषजं पेट्टुकोकुंडा शिरस्सु उंचि रेंडु चेतुलतो नमस्करिंचमनि आज्ञापिंचारु वारी आज्ञनि अवदल दाल्चि ना कुडि चेति वैपु उन्नटुवंटि वेदिक मीद उन्न दादापु 108 मंदि वेद पंडितुलकु शिरस्सु उंचि नमस्करिस्तू ఇవాళ ఈ కోకనద పట్టణంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ చంద్రశేఖర రెడ్డి గారు దాదాపు 2 సంవత్సరాల క్రితం సంకల్పం చేశారు ఈ కళ్యాణం జరగాలి అని కానీ మధ్యలో వచ్చినటువంటి మహమ్మారి కారణం చేత అది వాయిదా పడుతూ చిట్ట చివరికి పరమేశ్వరుడు ఈ సంవత్సరం చివరికి వచ్చేటప్పటికి ఫాల్గుణ మాసంలో ఇది జరగాలి అని నిర్ణయం చేశాడు ఆయన నిర్ణయం एट्ला उंटुंदो अट्लागे जरुगुतुंदी काबट्टी इवाळ ई प्रदोष वेळलो आ कल्याण कार्यक्रम प्रारंभमवुतोंदी इन्नो अवतारालु वच्चेयि भूमि मीदकि वेदोद्धारण अनि वेदान्नि उद्धरिंचडानिकि प्रारंभमैनटुवंटि अवतारालु एंदुकंटे एदि वच्चिना कूडा धर्मान्नि निलबेट्टडं प्रधानं यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని ధర్మాన్ని నిలబెట్టాలి అంటే వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టాలి దాని కోసం భక్తుల్ని కాపాడడం కోసం భగవంతుడు ఎన్నో అవతారాలు స్వీకరించాడు అన్ని అవతారాలు ఒకెత్తు శ్రీ వెంకటేశ్వర అవతారం ఒకెత్తు అందుకే వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అంటారు వెంకటాచలంతో సమానమైన క్షేత్రం లేదు శ్రీ వెంకటేశ్వరుని అవతారము వంటి అవతారము ఇత పూర్వము రాలేదు ఇకపైన వస్తుందన్న విశ్వాసము లేదు అన్నారు ఎందుకు ఆ మాట అనాలి అంటే మిగిలిన అవతారాలన్నీ కూడా శాస్త్ర ధర్మంతో కూడుకున్నటువంటి స్పర్శ ఎక్కువగా ఉంటాయి ఎక్కడెక్కడ రాక్షసులు కనపడతారో అక్కడక్కడ రాక్షస సంహారం చేస్తూ ధర్మాన్ని నిలబెడుతూ వచ్చాడు అలా ధర్మాన్ని నిలబెడుతూ వచ్చినటువంటి కారణం చేత కొన్ని లక్షల మందిని తెగటార్చవలసి వచ్చింది శ్రీరామ అవతారంలో కూడా ఎన్నో కోట్ల మంది రాక్షసుల్ని పడగొట్టాడు బండన భీముడు అత్త జన బాంధవుడు జ్వల బాణతూన కోదండ కళాప్రచండ భుజదండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడును చున్ గడకట్టి భేరికాండంబుల చండము నిండమత్త వీదండము నిక్కి చాటదను దాశరథి కరుణాపయోనిధి అంటారు గోపరాజు గారు కొన్ని కోట్ల మంది రాక్షసుల్ని తెగటార్చి ధర్మాన్ని నిలబెట్టాడు శ్రీకృష్ణావతారం పరిపూర్ణావతారం ఆ అవతారంలో కూడా అంతే కానీ వెంకటేశ్వర అవతారం మిగిలిన అవతారాల కన్నా భిన్నమైన అవతారమైంది ఎందుకని అంటే పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారం అన్ని అవతారముల యొక్క తేజస్సుని తనలోకి తీసేస్తుంది ఆ శ్రీకృష్ణావతారం కన్నా భిన్నమైనటువంటి కాదు శ్రీ వెంకటేశ్వర అవతారం నిజానికి శ్రీకృష్ణ అవతారం యొక్క కొనసాగింపే శ్రీ వెంకటేశ్వర అవతారం అనిపిస్తుంది అందుకే శ్రీ వెంకటేశ్వరుని కీర్తిస్తూ ఒక మాట అంటారు వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ రూపాహంకార నిర్వాపణ వైదేహీ నమన ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్య కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అంటారు
అన్ని అవతారములు శ్రీ వెంకటేశ్వర అవతారమునందు పర్యవసించాయి. ఆ అవతారంలో ఆయన సంహారం చెయ్యలేదు ఎవరిని. ఎందుకు చెయ్యలేదు అంటే కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికే ఒక ప్రత్యేకత ఉంది, రాక్షసులకు శరీరం లేదు. రాక్షసులందరూ మనుష్యుల యొక్క మనసులలోనే ఉంటారు. ఎప్పుడెప్పుడు అవకాశం కలిగితే అప్పుడప్పుడు ఆ రాక్షసుడు మనిషి మనసులోంచి పైకి లేచి దుష్కృత్యములను చేయిస్తూ ఉంటాడు. అటువంటి దుర్బుద్ధి పోగొట్టాలి అంటే, ధర్మాన్ని నిలబెట్టాలి అంటే అపారమైనటువంటి దయతో మాత్రమే దానిని సాధించడానికి వీలవుతుంది. అందుకే అటువంటి కారుణ్యాన్ని మాత్రమే చూపించినటువంటి అవతారం శ్రీ వెంకటేశ్వర అవతారం. కలిబాధ మాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ గరిసేసిన మీ సలలిత కరుణాహృదయము కలలోనను మనుబరాదు కంజదలాచ్చ అంటారు. ఆ అవతారం అంతా కూడా రాశీభూతమైనటువంటి కారుణ్యం. అయితే అసలు కలియుగాన్ని అసలు భగవంతుడు సృష్టించకపోతే గొడవ లేదుగా. ఈ కలియుగంలో కలిపురుషుడి యొక్క ఉద్ధతి, ఆ కలిపురుషుడి యొక్క ఉద్ధతి చేత పాపములు చేయుట ఎందు అనురక్తి కలగడం ఇటువంటి ఉండవు కదా. అంటే కలిపురుషుని వలన ఒక గొప్ప ప్రయోజనం కూడా ఉంది. అందుకే వ్యాస భగవానుడు కలిసాధు అన్నాడు. ఏమిటి కలిపురుషుడి వలన ఉపయోగం అంటే, భాగవతం ప్రథమ స్కందంలో పరీక్షిత్తు కలిని నిగ్రహించినప్పుడు ఒక మాట చెప్పారు. కలియుగంలో చేసిన కాని పాపములు చెందవు, చేయ తలంచినంతటం చేసెదనన్న చెందు కదా కలిలోన పుణ్యములి. కలియుగంలో పాపాన్ని చేస్తేనే ఫలితం, పుణ్యకార్యాన్ని చెయ్యాలి అని త్రికరణ శుద్ధిగా అనుకుంటే చాలు. ఏదో ఆ నోటి మాటగా కాదు, త్రికరణ శుద్ధిగా నేను ఈ పుణ్యకార్యం చెయ్యాలి అని సంకల్పం చేసినంత మాత్రం చేత ఆ పుణ్యకార్యాన్ని చేసినటువంటి ఫలితాన్ని ఇచ్చేస్తారు. అందుకే కలి వలన లోకానికి ఇబ్బంది లేదు, నిజానికి ప్రయోజనం ఎక్కువ ఉంది అన్న ఉద్దేశ్యంతో పరీక్షిత్తు కలిని నిగ్రహించలేదు. అటువంటి కలియుగంలో పాపములు చెయ్యడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పాపములు రోగములుగా మారి ప్రజలను బాధించకూడదని ఆ పాపములను తొలగించడానికి వచ్చిన అవతారం శ్రీ వెంకటేశ్వర అవతారం. నిజానికి వ్యాసుల వారు ఆయనని పిలిచింది వెంకటేశ్వర అన్న పేరుతోటే పిలిచారు. ఎందుకంటే వేం పాపం కటతే అస్మాత్ పాపదహన శక్తిత. వేం అంటే పాపం, కటతి అంటే తొలగించడం. పాపాన్ని తొలగించడం కోసం వచ్చిన అవతారం కాబట్టి ఆ అవతారానికి శ్రీ వెంకటేశ్వర అవతారము అని పేరు. అటువంటి వెంకటేశ్వర అవతారంలో ఆయన పరమ దయాళువై ప్రవర్తించాడు. అందుకే ఆయన కలియుగంలో కోరుకున్నది ఏది అంటే, నాకు ఏదో పై పై పటాటోపాలు పై పై డాంబికాలు నాకు అక్కర్లేదు. ఆయన అవతార ప్రకటనం జరగగానే ప్రతిజ్ఞ చేసి చెప్పాడు, ఏకేన తులసి మాత్ర దళే నాపి నరోత్తమ పూజయే భక్తిభావేన తమ్రక్షామితి మత్పణ. నాకు పరమభక్తితో తీసుకొచ్చి ఒక్క తులసి దళాన్ని నా పాదముల మీద సమర్పించిన నేను పరవశించిపోతాను. తప్ప కేవల పటాటోపాన్ని ప్రదర్శించి గుండెలలో భక్తి లేకపోతే మాత్రం దాని వలన ఉపయోగం ఉండదు. భక్తి అన్న మాటకు అర్థం ఏదో నాలుగు గోడల మధ్యలో కూర్చుని భగవంతుణ్ణి ఆరాధించడం అన్నది కాదు. పరిణితి కలిగిన భక్తికి అర్థం ఏమిటంటే ధర్మాచరణమే, ఈశ్వరుడు ఎట్లా చెప్పాడో అట్లా బ్రతకడానికి ప్రయత్నించడం. ఆ ప్రయత్నించేటప్పుడు ఎప్పుడైనా ఒకటి రెండు ప్రతిబంధకాలు వచ్చినా జారుతున్నా మళ్ళీ ప్రయత్నపూర్వకంగా పైకెక్కేటటువంటి ప్రయత్నాన్ని విస్మరించకుండా, ఎవరు భగవంతుని పాదములు చేరాలని ప్రయత్నిస్తూ ధర్మ మార్గంలో ఊంచుకోవాలని ప్రయత్నిస్తుంటారో వాళ్ళకి కలియుగంలో శ్రీ వెంకటేశ్వరావతారము యొక్క రక్షణ ప్రత్యేకంగా కలుగుతూనే ఉంటుంది. అందుకే ఈ అవతారంలో దయని వర్షించాడు. దయామృత తరంగిణ్యాస్తరంగై రివశీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం అంటారు. ఆ కన్నుల యొక్క కడగంటి చూపులలో దయా అన్న అమృతాన్ని లోకమంతటా కూడా వర్షిస్తూ ఉంటాడు. వర్షిస్తూ ప్రజలని పొదివి పట్టి కాపాడుతూ ఉంటాడు. శ్రీ వెంకటేశ్వర అవతారమునందు ఉన్న గొప్ప రహస్యంగా పెద్దలు ఏం చెప్తారంటే, స్మరణాత్ ఇష్టవర్షిణం. వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవాల్ని చూడటం కానీ
వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కానీ వెంకటేశ్వర స్వామి వారి పూజ కానీ దేని కొరకు అంటే వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడంలో బాగా ఎవరు మనసుని నిలబెట్టగలుగుతారో వాళ్ళకి ధర్మ మార్గంలో ఉంచుకోవడం వస్తుంది. వాళ్ళు మనసులో ఎటువంటి ఈప్సితములను కోరుకుంటూ ఉంటారో అటువంటివన్నీ కూడా భగవంతుడు వర్షిస్తూ ఉంటాడు. వెంకటేశ్వర అవతారానికి ఉన్న రహస్యం ఏమిటి అంటే ఆయనని స్మరించడము అన్న మాటకు అర్థం బాహ్యంలో ఉన్న దేని గురించి చెప్పడం కన్నా నిజానికి యోగమునందు అంటే మనసులో శ్రీ వెంకటేశ్వరుణ్ణి పట్టి ఉపాసన చెయ్యడం చేత కావాలి. దాన్నే అన్నమాచార్యుల వారు కీర్తనలో రహస్యంగా ప్రకటన చేస్తారు. ఎవరైతే ఆయన యొక్క పాదముల అడుగున ఉన్న చిహ్నములను చూడగలుగుతున్నారో వాడు వెంకటేశ్వరుణ్ణి బాగా ఉపాసన చేశాడు అని గుర్తు. రేఖామయుధాకలచాత పత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృతలో పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశదైతే తవ సుప్రభాతం అని శ్రీవేంకటేశ చరణం శరణం ప్రపత్తి అని వెంకటేశ్వర స్వామి వారి పాదాలు చూడటము అన్న మాట దగ్గరికి వచ్చేటప్పటికీ అది ఎటువంటిది అని అడిగారు. వెంకటేశ్వర స్వామి పాద దర్శనం పసిపిల్లవాడికి తల్లి పాలు ఎటువంటివో శ్రీవెంకటేశ్వర స్వామి వారి పాదములను స్మరించగలగడం ఉపాసన చెయ్యడం అంత గొప్పది. మాతుస్తనావి శిశూరమృతాయమానౌ ప్రాప్తౌ పరస్పర తులామ తులాంతరౌతే శ్రీవెంకటేశ చరణౌ శరణం ప్రపత్తి. శ్రీవెంకటేశ్వరుని పాదములను స్మరించడం అంటే కేవలం ఏదో పాదాలు చూడటం అని కాదు, నిజానికి పాదముల మీద ఎక్కువ రోజులు తొడుగులు పెట్టబడి ఉంటాయి. మరి ఏమిటి పాదములను చూడటం అంటే పాదముల యొక్క ఉపరితలములను చూడటం ఒక ఎత్తు. తామ్రోదరుజ్జితి పరాజిత పద్మరాగౌ బాహ్యేర్ మహోభిరభిభూత మహేంద్రనీలౌ ఉజ్జిన్న కాంసు బిరుదస్త శశాంక భాసౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. పరమభక్తితో తనలో తాను రమించిపోతూ స్వామివారు వచ్చి తన ఎదురుగుండా ఆసనం మీద కూర్చుని పాదపీఠం మీద రెండు పాదాలు పెట్టుకుని కూర్చుని ఉంటే స్వామి గృహీత్వాహస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్, నీ రెండు పాదములను నా చేతుల్లో పెడితే నేను వంగి కళ్ళ కత్తుకుని ఆ పాదములకున్న వేళ్ల యొక్క చివరి భాగములను నా నుదురికి దాటించుకుని పూల పొట్లాల యొక్క చివరి భాగాల్లో ఉన్నటువంటి మెత్తని నీ వేళ్ల యొక్క చివరి భాగములు నా కళ్ళకి తగులుతుంటే నేను నీ పాదముల వంక చూస్తున్నప్పుడు పైన ఉన్నటువంటి ఉపరితలములు ఇంద్రనీలమణుల యొక్క కాంతులతో ఉన్నాయి. అడుగు భాగాలు తామ్రోదరుజ్జితి పరాజిత పద్మరాగవు, పద్మరాగమణుల యొక్క కాంతులను తిరస్కరించేటటువంటి ఎర్రకాంతితో ఉన్నాయి. ఆయన కాళ్ళకి చివర ఉన్నటువంటి ఆ గోళ్ల కాంతులు తెల్లగా ఉండి తామ్రోదరుజ్జితి పరాజిత పద్మరాగౌ బాహ్యేర్ మహోభిరభిభూత మహేంద్రనీలౌ ఉజ్జున్నకాంశ బిరుదస్త శశాంక భాసౌ, చంద్రకాంతి ఎలా ఉంటుందో అటువంటి తెల్లని కాంతులతో నల్లని ఉపరితలములు ఇంద్రనీలమణి కాంతులతో ఉంటే అడుగున ఉన్న పాదముల యొక్క కాంతి పద్మరాగముల కాంతులతో ఉంటే గోళ్ల కాంతులు తెల్లటి కాంతులతో ఉంటే నల్లని కాంతులు తెల్లని కాంతులు ఎర్రని కాంతులు మూడు కాంతులు కలగలసి ఆ పైన ఎర్రటి చేతులతో లక్ష్మీదేవి తానొక్కదాన్నే పాదములు ఒత్తితే తృప్తి తీరక తానే అనేక రూపాలు ధరించి లక్ష్మీ మహీతను రూప నిజానుభావ నీలాది దివ్య మహిషీ గద పల్లవానాం అరుణ్య సంక్రమణత కిలసాంద్ర రాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. లక్ష్మీదేవి భూదేవి నీలాదేవి ఇంతమందిగా మారి ఆయన పాదములు ఒత్తుతుంటే ఎర్రటి కాంతులు ఆయన యొక్క పాదముల మీద పడి ప్రతిఫలిస్తుంటే నీలతో యుధ మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అన్నట్లుగా కాంతులుంటే ఇన్ని కాంతుల సమాహార స్వరూపమైన నీ పాదములను నా రెండు చేతులతో పట్టుకుని పైకెత్తినప్పుడు ఆ పాదముల యొక్క అడుగున కొన్ని రేఖలున్నాయి, అవన్నీ కూడా పరతత్వ సంబంధమైనటువంటి దివ్య చిహ్నములు. వాటిని నేను చూసిన తల మీద నీ పాదములు పెట్టుకోవాలి. పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటాడు అన్నమాచార్యుల వారు. అక్కడుంది రహస్యం. అది కేవలం పరమయోగులు మాత్రమే చేస్తారు తప్ప
నిజానికి అందరూ చేయగలిగినది కాదు సాధన చేసి చేరుకుంటారు ఆ పాదములను రెండు చేతులతో పట్టుకొని పైకెత్తి తల మీద పెట్టుకుంటున్నప్పుడు అడుగున ఉన్నటువంటి దివ్య చిహ్నములను ఎవరు చూస్తున్నారో వాడికి సమస్తము అనుగ్రహింపబడుతోంది అందుకు ఆ దివ్య చిహ్నములన్నీ అలా ఉంటాయి ఆయన గదని అలంకరింపబడి ఉంటుంది ఆయన పాదాలలో అమృతభాండం ఉంటుంది ఇవన్నీ దేనికి గుర్తు అంటే ఎవరు ఉపాసన చేస్తున్నాడో వాడు పొందేటటువంటి పతాక స్థాయిని నిరూపిస్తాయి అటువంటి శ్రీ వెంకటేశ్వరావతార దర్శనం గురించి మాట్లాడుతూ స్కాంద పురాణం ఓ మాట అంటుంది కృతయుగంలో 1000 సంవత్సరములు చేసినటువంటి పుణ్యం కలియుగంలో ఒకసారి కనురెప్ప పడేంత మాత్రం వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమూర్తిని చూసినంత మాత్రం చేత లభిస్తోంది నకృతం విశ్వకర్మణ అది విశ్వకర్మ చేత నిర్మింపబడినది కాదు అది తనంత తానుగా స్వయంభూగా నేను ఈ లోకంలో ఇలా ఉండి నేను లోకాన్ని ఉద్ధరిస్తాను అని ఆయన పట్టిన ముద్ర ఎవరు నా పాదములను ఉపాసన చేస్తున్నారో వారికి సంసార సముద్రం నడుల్లో తొస్తుంది అని చెప్పడానికి ఇలా ముద్ర పట్టి ఉంటాడు అటువంటి శ్రీ వెంకటేశ్వరుని ఉపాసన కలియుగంలో అందరికీ రక్ష ఆ నామం పలికితే చాలు ఆయన్ని స్మరిస్తే చాలు ఆయన ఉత్సవం చేస్తే చాలు చాలా గొప్పది మిగిలిన ఉత్సవాలన్నీ ఒకెత్తు కళ్యాణోత్సవం ఒక్కటి ఒకెత్తు ఎందుకని కళ్యాణోత్సవం అంత గొప్పదైంది అంటే కళ్యాణం అన్న మాటని వ్యాఖ్యానం చేశారు కళ్యం సుఖం అనయతి ప్రాపయతీతి ఇది కళ్యాణం ఏ దురితము మనం గత జన్మలలో చేసినటువంటి పాపము మన వెంట వచ్చినటువంటి కారణం చేత భగవంతుడు ఆ పాపాన్ని మన చేత అనుభవింపచేయడానికి దుఃఖాన్ని పొందించడానికి కష్టాన్ని ఇవ్వవలసి వస్తుందో ఆ పాపమును భంజింపచేయాలి అంటే అది ఎవరి వలన సాధ్యమవుతుంది అంటే మళ్ళీ భగవంతుడు మాత్రమే ఆ పాపమును తీసేయాలి కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు దేవీ భాగవతంలో వ్యాసుడు కాల కలయతామహం అంటాడు గీతాచార్యుడు కాలం రూపంలో ఉండి మనం గతంలో చేసిన పాప పుణ్యములను లెక్కలోకి తీసుకుని ఎప్పుడు దుఃఖం పొందాలో ఎప్పుడు సుఖం పొందాలో వాటిని మన వెనక ఉండి భగవంతుడు మనకి కటాక్షిస్తూ ఉంటాడు అటువంటి పాప పుణ్యముల యొక్క ఉద్ధతి నుంచి తప్పుకుని దుఃఖమును దాటాలి అంటే సుఖమును పొందాలి అంటే దానికి పరిష్కారమేమి అని అడిగారు అందరికీ జీవితంలో తెలిసున్నది అందరూ మనసు పెట్టగలిగినది ముక్తి అంటే తల పైకెత్తి చూడడం తల పైకెత్తి చూసి పొంగిపోవాలి అంటే తేలికైన ఉత్సవం ఏది అని అడిగితే కళ్యాణం కళ్యాణం అని అన్నప్పుడు అందుకే సర్వసాధారణంగా రుక్మిణీ కళ్యాణం పార్వతీ కళ్యాణం పద్మావతి కళ్యాణం ఇలా అంటారు అట్లా ఎందుకంటారు అంటే జీవుడు బ్రహ్మమును చేరుకొరుట ఆ కళ్యాణ ఘట్టాన్ని చూసినంత మాత్రం చేత ఏ దురితము మనని బాధ పెట్టి మనం సంతోషపడకుండా అడ్డుస్తోందో ఆ దురితమును శ్రీ వెంకటేశ్వరుడు తొలగిస్తాడు కాబట్టి దానికి కళ్యాణం అని పేరు అది ఎవరి పట్ల చేసినా కూడా కళ్యాణం అన్న మాటకు అర్థం అట్లాగే అన్వయం అవుతుంది మనం కళ్యాణంలో మనం పెళ్లి చేసుకుంటే వివాహంలో తలంబ్రాలు పోసుకుంటాం తలంబ్రాలు పోసుకున్నప్పుడు ప్రధానంగా మూడింటిని కోరుకుంటారు దేవతలను అడిగి ప్రజామే కామ సమృద్ధ్యతాం నేను ఈమెని ధర్మపత్నిగా స్వీకరించిన కారణం చేత నా వంశము తంతువుగా పెరగాలి నాకు ఆడపిల్లలు మగపిల్లలు కూడా కలగాలి అని అడుగుతారు ప్రజామే కామ సమృద్ధ్యతాం పశభూమి కామ సమృద్ధ్యతాం నా దగ్గర పశుబాహుళ్యం ఉండాలి సంతోషపడడానికి ఆవులు ఉండాలి ఎద్దులు ఉండాలి దూడలు ఉండాలి గుర్రాలు ఉండాలి అన్నీ ఉండాలి ఇవన్నీ ఉండడం కేవలం ఇక్కడ సుఖపడిపోవడం ఒక్కటే కాదు యజ్ఞోమే కామ సమృద్ధ్యతాం నేను యజ్ఞం చెయ్యాలి యజ్ఞం చేస్తే అగ్నిహోత్రం ద్వారా హవిస్సుని ఇవ్వాలి ఆ హవిస్సు దేవతలు తినాలి హవిస్సు దేవతలు తింటే మఖము చేయ వజ్రి మతి సంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురిసి గసము వసుమతి పేరి పేరుకు గసము వేసి దేను గణము బ్రతుకు యజ్ఞం చేస్తే దేవతలు సంతోషిస్తారు దేవతలు సంతోషిస్తే వర్షం పడుతుంది వర్షం పడితే ధనధాన్య సమృద్ధి దాని వలన 2 కాళ్ళున్న ప్రాణులు 4 కాళ్ళున్న ప్రాణులు అందరూ కూడా సంతోషిస్తారు ఇదే గీతాచార్యుడు మాట్లాడుతూ అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవః
యజ్ఞాద్భవతి పజ్జన్యో యజ్ఞ కర్మసముద్భవం ఏవం ప్రవర్తితం చక్రం నాను వర్తయతీహయ అఖాయురింద్రియారామో మోహం పార్థ సజీవతి అంటాడు. ఈ ధర్మచక్రం తిరగాలి అంటే యజ్ఞం ప్రధానం. అగ్ని ఆరాధన సనాతన ధర్మంలో అత్యంత ప్రధానం. యజ్ఞం చేస్తే ప్రత్యక్షంగా దేవతలందరూ వచ్చి కూర్చుని హవిస్సు స్వీకరిస్తారు. ఒకనాడు యజ్ఞం చేస్తుంటే దేవతలు వచ్చి కూర్చోవడాన్ని చూశారు. త్రేతాయుగంలో దశరథ మహారాజు గారు యజ్ఞం చేస్తుంటే ఇష్టిని దేహం కరిష్యామి పుత్రియాం పుత్రి కారణాత్ అధర్వ సరసి ప్రోక్తై అని ఆ ఋష్యశృంగుడు పుత్రకామేష్టి చేయిస్తున్నప్పుడు దేవతలందరూ వచ్చి కూర్చున్నప్పుడు శ్రీ మహావిష్ణు వస్తే వాళ్ళు లేచి నమస్కరించి ప్రార్థన చేశారు. ఇప్పుడు మనం చూడలేకపోతున్నామంటే ఉపాసన బలం లోపించిపోవడం కారణం. కానీ ఆ యజ్ఞం స్వరంతో మంత్రం చెప్పినప్పుడు అదిగో అక్కడ ఉత్తర దిక్కున వేదిక మీద కూర్చున్నటువంటి వేద విద్వాంసులు ఉన్నారే వాళ్ళు శ్వాసని పణంగా పెట్టి ఎంతో కాలం గురువుల దగ్గర ఆ స్వరంతో వేదమంత్రం చెప్పడం అభ్యాసం చేసి ఆ స్వాహాకారంతో మంత్రం చెప్తున్నప్పుడు దేవతలు వచ్చి హవిస్సు స్వీకరించిన కారణం చేత సంతృప్తి చెంది వర్షం కురిపిస్తారు. వర్షం ఒక్కటి పడితే చాలు సమస్త ప్రాణులు సంతోషిస్తాయి. యజ్ఞాద్భవంతి భూ అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ. ఆ వర్షం పడితేనే అన్నం దొరుకుతుంది. అన్నం దొరికితేనే ప్రత్యుత్పత్తి, మళ్ళీ ప్రాణులు పుడతాయి. అన్నం దొరికితేనే అన్ని ప్రాణులు సంతోషంగా ఉంటాయి. అన్ని ప్రాణులు సంతోషంగా ఉండాలి అంటే ఎప్పుడూ కూడా యజ్ఞం జరగాలి. అందుకే శ్రీ వెంకటేశ్వరావతారం సాక్షాత్ యజ్ఞ పురుషుని యొక్క అవతారమే అని వేదం చెప్తోంది. అటువంటి స్థితిలో శ్రీ వెంకటేశ్వరుని యొక్క కళ్యాణ కార్యక్రమం చేస్తే ఏమవుతుంది అని అడిగారు. యజ్ఞో మే కామ సమృద్ధ్యతాం, మేము యజ్ఞములు బాగా చెయ్యాలి, మేము యజ్ఞములు చేసి దేవతలకు హవిస్సులు ఇవ్వాలి. దేవతలకు హవిస్సులు ఇస్తే దేవతలు సంతోషించాలి. దేవతలకు ఒక లక్షణం ఉంది, వాళ్ళు కానీ సంతోషించారనుకోండి మనం ప్రార్థన చెయ్యవలసిన అవసరం లేకుండానే వాళ్ళు మనకి అభీష్టములనిచ్చి వెళ్ళిపోతారు. కుంతీదేవి సూర్యభగవాను చూసి నమస్కారం చేసి ప్రి ఆయన్ని సంతోషపెట్టింది. ఆయన ఏదో ఒక వరం ఇవ్వకుండా వెళ్ళను, నా వంటి కుమారుణ్ణి కావాలన్నావు కాబట్టి నీకు కుమారుణ్ణి ఇస్తున్నానని ఇచ్చి వెళ్ళిపోయారు. దేవతలు సంతోషిస్తే మన యొక్క ఈప్సితములు నెరవేరుతాయి. దానికి తేలిక మార్గం ఏది అంటే కళ్యాణం చేస్తే కళ్యాణంలో స్వామివారు పోసుకున్న తలంబ్రాలు ఏమున్నాయో ఆ తలంబ్రాలు మనం ప్రసాదంగా తల మీద వేసుకుంటాం. ఇవాళ కాకినాడ పట్టణ శాసనసభ్యులు మాన్యులు శ్రీ చంద్రశేఖర రెడ్డి గారు ఒక పవిత్రమైన సంకల్పం చేశారు. ఈ కళ్యాణ కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత మీ అందరికీ కూడా అక్షతలు వేయించి శ్రీ వెంకటాచలం నుంచి అన్నవరం దేవస్థానం నుంచి తెప్పించినటువంటి ప్రసాదాలని మీ అందరికీ ఇచ్చి పంపిస్తూ ఆ వెళుతున్నప్పుడు ఆ కళ్యాణాక్షతలను మీ అందరి యొక్క శిరస్సు మీద వేద పండితుల చేత వేయించాలి అని ఆయన సంకల్పం చేశారు. ఎందుకు ఆ కళ్యాణాక్షతలు వేసుకోవడం? సర్వసాధారణంగా కళ్యాణానికి వెడితే అయ్యా మాకు కొద్దిగా కళ్యాణాక్షతలు ఇవ్వండి, కళ్యాణాక్షతలు ఇవ్వండి అని పొట్లం కట్టి ఇంటికి పట్టుకెడతారు. ఎందుకు పట్టుకెడతారు అంటే నా వివాహం జరిగినప్పుడు నేను నా భార్య తలంబ్రాలు పోసుకుంటే ఈ మూడే అడిగాం, ఈ మూడు అడిగితే మా ఇద్దరికీ అన్వయం, మాకు ధార్మికమైన సంతానము కలుగుగాక, మాకు పశుబాహుళ్యము బాగుగా ఉండుగాక, మాకు యజ్ఞముల యందు అనురక్తి కలుగుగాక అని. శ్రీ వెంకటేశ్వరుడి విషయంలో అయితే ఆ పద్మావతి కళ్యాణం జరిగినప్పుడు వాళ్ళు ఉభయులు పోసుకున్నటువంటి ఆ తలంబ్రాల యొక్క బియ్యాన్ని మన అందరం ప్రసాదంగా తల మీద ధరించినటువంటి కారణం చేత ఏ మూడు విషయాల గురించి మనుష్య జన్మలో ప్రధానంగా మనం ప్రార్థన చేస్తామో ఆ మూడు భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనకు లభించి మధ్యలో అది పొందకుండా అడ్డొచ్చినటువంటి పాపము తొలగింపబడుతోంది. కాబట్టి శ్రీ వెంకటేశ్వర, అటువంటి శ్రీ వెంకటేశ్వర అవతారం అత్యంత గొప్ప అవతారం, సమస్త గుణములకు నిధి. అందుకే మంగళహారతి ఇస్తే మొట్టమొదట చెప్పే మాట ఏమిటంటే శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సమస్త గుణములకు ఆయన నిధి, అన్ని మంగళగుణములు కలిగిన వాడు. ఆయన మీదకి మనసు వ్యామోహం పొందలేదనుకోండి, మిగిలిన వాటి మీద ఎన్నింటి మీద వ్యామోహం పొందితే మాత్రం అర్థం ఉంది. అదే భాగవతంలో రుక్మిణీదేవి అంటుంది,
धन्यं लोकमनोभिराम कुल विद्या रूप तारुण्य सौजन्य श्री बल दान शौर्य करुणा संशोभितं निन्ने कन्यल कोररु कोरदे मुनिरमा कांताल लामंबु राजन्यान एकव सिंहन अवलनने जन्मिंचने मोहमुल्लंटुंदि कन्या अंटे आड़पिल्ल ఒక్కతే కాదు అందరికీ భర్త ఒక్కడే ప్రతి కన్యా వివాహం చేసుకుని భర్తని చేరుతుంది ఆ భర్తని చేరినప్పుడు ఇంటి పేరు గోత్రం ఊరు అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది మనందరం కూడా కన్యలమే మనకందరికీ భర్త ఎవరు పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతకుం శివమత్యుతం ఆ పరమేశ్వరుడే మనందరికీ భర్త మనమందరం ఆయన్ని చేరడానికి కారణమయ్యేటటువంటి కళ్యాణం ఏదో ఏది జీవుణ్ణి బ్రహ్మము దగ్గరకు చేరుస్తోందో అంత గొప్పది కళ్యాణ ఘట్టం పైగా కళ్యాణానికి పెద్ద విశేషంగా వివరించవలసినది ఉండదు జీలకర్ర బెల్లం దగ్గర నుంచి మంగళసూత్రం దగ్గర నుంచి అందరికీ అన్ని తెలిసిన్నవే అందరూ ఎక్కువ మంది సభలో పెళ్లి చేసుకున్న వాళ్లే ఉన్నారు కాబట్టి కాకపోతే వచ్చే తేడా ఏమిటంటే నేను నా భార్య మెడలో మంగళ సూత్రం కడితే మమ జీవన హేతున నేనున్నానని గుర్తు ఏమిటంటే నీ మెడలో మంగళసూత్రం అని చెప్పి కట్టాను కానీ భగవంతుడు పద్మావతీదేవి మెడలో మంగళసూత్రం కడితే లోకరక్షణ హేతున అంటాడు లోకము యొక్క రక్షణ కొరకు నేను ఈ మంగళసూత్రాన్ని నీ మెడలో కడుతున్నాను అంటాడు అందుకే వివాహం జీవితంలో ఒక్కసారి కళ్యాణం రోజుకి మూడు మాటలు చేసినా తప్పు లేదు ఎందుకంటే ఇంతమంది యొక్క దురితములు పోయి ఇంతమంది సంతోషాన్ని పొందడం కోసం కళ్యాణం అటువంటి కళ్యాణం చాలా కాలం తర్వాత గ్రీష్మ ఋతువు తర్వాత వర్ష ఋతువు వచ్చి ఆకాశం నల్లటి మబ్బులు కమ్మి మెరుపులు వచ్చి ఒక్కసారి పెద్ద గాలి వచ్చి వడగళ్లతో వాన పడుతుంటే గ్రీష్మతాపం చేత అలిసిపోయిన ప్రజలందరూ బయటికి వచ్చి ప్రయత్నపూర్వకంగా వర్షంలో తడిసిపోయి ఆ చల్లతనాన్ని కోరుకుని ఎలా తృప్తి పడిపోతారో అలా 2 సంవత్సరాల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకి దేవాలయాలకి ఉత్సవాలకి దూరంగా బ్రతుకుతూ ఎప్పుడా ఎప్పుడా మనం భగవంతుని యొక్క ఉత్సవాలు చేసుకునే అదృష్టాన్ని మళ్ళీ మనం పొందుతామని ఆర్తి చెందినటువంటి వారికి 2 సంవత్సరాల తర్వాత బహుశ ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున ఉత్సవం జరగడం కళ్యాణం జరగడం చాలా చాలా గొప్ప విశేషం పూర్వం రాజులు ఉండేవారు ఇప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు పూర్వం రాజులు ప్రజాక్షేమం కోసం కార్యం చేసేవారు ప్రజాక్షేమం కోసం చంద్రశేఖర రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు ఇంత మంచి కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు ఇప్పుడు 10 మాటలు చెప్పడం కన్నా ఒక్కసారి కళ్ళతో చిరుకోవడంలో ఆనందం ఉంటుంది చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మంద మధురాలాపంబుల పొగడన దితి లక్ష్మీనాథుని అంటారు పతన గారు అష్టమ స్కంధంలో అలా కళ్ళతో మనం కళ్యాణ కార్యక్రమాన్ని జిర్రుకునే సమయం ఆసన్నమైంది మీ అందరూ కూడా చక్కగా శ్రద్ధాభక్తులతో అలాగే కూర్చోండి ఎందుచేతనంటే ఈ వేదిక అంతా కూడా ఎక్కడ చూసినా తలలే కనపడుతున్నాయి ఇసుక రేణువు పడడానికి కావలసినంత చోటు కూడా లేదు ఇటువంటప్పుడు మనందరం క్రమశిక్షణతో ఉంటే మిగిలిన వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆ కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించడంలో చాలా మంచి శక్తి కలిగిన వారు ఆ భక్తి కలిగిన వారు శ్రీమాన్ శేషాచార్యుల వారు విశాఖపట్నం నుంచి వచ్చారు వారికి సహకరించడం కోసం శ్రీకూర్మం దేవస్థానంలో ఉండే అర్చక బృందం దగ్గర నుంచి మహాభాగవతోత్తములైన వారు ఎందరో బయలుదేరి వచ్చారు అన్నమాచార్య కీర్తనలు నాదస్వరం వేద పండితులు ఇంతమంది మధ్యలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమంలో తొలి పుష్పంగా వాక్కులను సమర్పించే అదృష్టాన్ని నాకు కల్పించిన పద్మావతి శ్రీనివాసుల పాదార విందములకు నా శిరసు పాటించి నమస్కరిస్తూ కళ్యాణ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా శ్రీమాన్ శేషాచార్యుల వారిని కోరుతున్నాను స్వస్తి.